యా ఇన్ దిస్ వీడియో వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఎస్ఆర్ ఫ్లిప్లాప్ సో లాస్ట్ వీడియోలో మనం ఎస్ఆర్ ల్యాచ్ నాండ్ ల్యాచ్ గురించి చూసాము సో లాచ్ కి ఫ్లిప్లాప్ కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లిప్ ఫ్లిప్లాప్ వచ్చేసి క్లాక్తో ఆపరేట్ అవుతుంది దీనికి ఒక క్రిస్టల్ క్లాక్ అనేది ఉంటుంది ఆ క్లాక్ ఎప్పుడైతే హై ఉంటుందో అప్పుడే మన ఫ్లిప్లాప్ అనేది వర్క్ అవుతుంది సో మనం ఏ ఇన్పుట్స్ ఇవ్వాలన్నా ఎస్కేఆర్కి మన క్లాక్ ఎప్పుడైతే హై ఉంటుందో అప్పుడే ఇవ్వాలి లో ఉన్నప్పుడు మనం దానికి ఇన్పుట్స్ అనేవి ఇవ్వలేము సో ఆల్రెడీ ఇందులో మెమొరీ అనేది స్టోరేజ్ అయి ఉంటుంది దీనికి మనం పవర్ సప్లై ఇచ్చినా లేకున్నా ఆల్రెడీ ఇందులో మెమొరీ మాత్రం స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే మన క్లాక్ ఎప్పుడు హైలో ఉన్నప్పుడే ఇవ్వాలి అండ్ ఆల్సో మీరు చూస్తే ఇక్కడ దాకా కి ఎస్ ఎస్ఆర్ నాన్ ల్యాచ్కి ఎస్ఆర్ కి సేమ్ డయాగ్రమ్ బట్ డిఫరెన్స్ అంటే ఈ ఇన్పుట్స్ అనేవి మనం డైరెక్ట్గా ఎస్ ఈ యొక్క నాండిగేట్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే త్రూ ఈ రెండిటికి కామన్ క్లాక్ ఇచ్చేస్తాం ఇన్పుట్ లాగా అలాగే ఒకటి దీనికి ఎస్ దీనికి ఆర్ ఇచ్చేసి ఈ రెండింటిని మళ్ళీ రెస్పెక్టివ్ నాండిగేట్స్ కనెక్ట్ చేసాం సో ఇది ఒకటి ఎక్స్ట్రా ఎలిమెంట్ సో ఇది లేకుండా మీరు చూస్తే దిస్ క దిస్ ఈస్ నథింగ్ బట్ నైన్ సో ఇది ఒకటి మేజర్ డిఫరెన్స్ అండ్ ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాము ఇది మెమరీ బ్లాక్ లాగా ఎలా వర్క్ అవుతుంది అనేది అండ్ బిఫోర్ దాట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మన ఇది ఒక సీక్వెన్షియల్ సర్క్యూట్ ఫ్లిప్టాప్ అనేది ఓర్ ల్యాచ్ ఓర్ ఫ్లిప్టాప్ ఎనిథింగ్ ఇస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే దాని అవుట్పుట్ అనేది అవుట్పుట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఇన్పుట్స్ అండ్ ప్రజెంట్ స్టేట్ సో ప్రజెంట్ స్టేట్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఏదో ఒకటి ఉంటుంది క్యూఎన్ క్యూఎన్ బార్ అని ఇక్కడ రాసాం కదా దీన్ని ప్రజెంట్ స్టేట్ అంటారు ఎస్ఆర్ ఉన్నాయి కదా దీన్ని ఇన్పుట్స్ ఇన్పుట్స్ అంటారు సో మన అవుట్పుట్ అనేది దీని మీద అండ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు మీకు క్లియర్గా అవుతుంది మీరు ఎవరైనా సీక్వెన్షియల్ సర్క్యూట్ లెక్చర్ చూస్తుంటే సో నేను ఎందుకన్నాను దీన్ని అవుట్పుట్ ప్రజెంట్ స్టేట్ ప్లస్ ఇన్పుట్ మీద డిపెండ్ ఉండదంటే దిస్ ఇస్ ది రీజన్ అండ్ ఈ క్యూఎన్ ప్లస్ వన్ క్యూఎన్ ప్లస్ వన్ బార్ వచ్చింది చూడు దిస్ ఈజ్ ది ఫ్రెష్ అవుట్పుట్ ఆర్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ సో ఇది నెక్స్ట్ ఇది ఇప్పుడు ఈ యొక్క సినారీ ఓకే ఇది నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ మనం తర్వాత మళ్ళీ ఎస్ఆర్ చేంజ్ చేస్తే ఇవి ఏమవుతాయంటే దిస్ బికమ్ ప్రజెంట్ స్టేట్ అప్పుడు మళ్ళీ ఆ కొత్త ఇన్పుట్కి వచ్చేది ఏంటంటే నెక్స్ట్ స్టేట్ ఓకే ఓకే ఇప్పుడు మనం దీన్ని అనలైజ్ చేద్దాము బిఫోర్ దాట్ మీకు నాండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ తెలియాలి సో లేటెస్ట్ ఎక్ ఏకామా బిఆర్ ఇన్పుట్స్ ఆఫ్ నాండ్ గేట్స్ అండ్ వైఎస్ అవుట్పుట్ సో మనం అన్ని కాంబినేషన్స్ రాసుకుందాం ఫస్ట్ వాట్ ఆర్ ద ఆల్ కాంబినేషన్స్ జీరో 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 వన్ వన్ జీరో అండ్ వన్ వన్ సో మీరు సింపుల్గా మీకు నాండ్ గేట్ ఎలా ట్రూత్ టేబుల్ ఎలా రాస్తారో సింపుల్ వేలో చెప్తాను నేను ఇన్పుట్లో ఏదొక్కటైనా జీరో ఉంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ వన్ అయిపోతుంది జీరో ఉందా వన్ ఇక్కడ జీరో ఉందిగా వన్ అదే రెండు వన్ ఉన్నాయి అంటే జీరో లేదు లేకపోతే జీరో పెట్టుకోండి సో దిస్ ఈస్ హౌ సింపుల్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ గేట్ ఓకే సో అయిపోయింది ఇప్పుడు మనం డిఫరెంట్ ఇన్పుట్స్ ఇద్దాం ఎస్కే కి అండ్ వీ విల్ అనలైజ్ వాట్ ఆర్ ది రెస్పెక్టివ్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండింగ్ ది ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్స్ సో ఫస్ట్ వచ్చేసి ఐ విల్ టేక్ ఎస్ ఈక్వల్ టు జీరో అండ్ ఆర్ ఈక్వల్ టు జీరో సో దానికైనా ముందు మనం ఈ ఫ్లిప్లాప్కి ట్రూత్ టేబుల్ వేసుకుందాం ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ ఓకే సో యాజ్ దిస్ ఈస్ ది సీక్వెన్షియల్ సర్క్యూట్ అండ్ ఇస్ దిస్ ఈస్ ది ఫ్లిప్లాప్ మనం ఎప్పుడైతే క్లాక్ హై ఉంటుందో అప్పుడే వర్క్ అవుతుంది సో వాట్ ఆర్ ది డిఫరెంట్ ఇన్పుట్స్ ఫర్ అవర్ ఫ్లిప్లాప్ ఎస్ అండ్ ఆర్ ఎస్ ఆర్ అండ్ ఆల్సో ఇన్పుట్స్ కాకుండా ఇంకేముంటుంది ప్రజెంట్ స్టేట్ అంటే క్యూ ఎన్ క్యూఎన్ కూడా ఇన్పుట్ లాగా తీసుకోవచ్చు క్యూఎన్ బట్ మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి క్యూఎన్ ప్లస్ వన్ నెక్స్ట్ స్టేట్ దిస్ ఈజ్ నోన్ యాస్ ఓకే దిస్ క్యూఎన్ ఈస్ నోన్ యాస్ ప్రజెంట్ స్టేట్ అవుట్పుట్ క్యూఎన్ ప్లస్ వన్ ఇస్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ది ఓకే బట్ ఇది ఇన్పుట్లో ఇవ్వాలంటే ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి క్యూఎన్ ఆల్రెడీ స్టోర్ చేసుకొని ఉండాలి వన్ ఓర్ జీరో అందుకే దీన్ని మెమరీ అంటారు ఓకే వి విల్ లుక్ హౌ దిస్ యాక్టింగ్ యాస్ మెమరీ నౌ సో ఫస్ట్ నేను వచ్చేసి ఐ విల్ గివ్ ఎస్ ఈక్వల్ టు జీరో అండ్ ఆర్ ఈక్వల్ టు జీరో సో ఇది ఇచ్చాను ఇచ్చి ఇప్పుడు అనలైజ్ చేద్దాం వాట్ ఆర్ ద డిఫరెంట్ కండిషన్స్ వీ హోర్ జీరో 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 వన్ వన్ జీరో అండ్ వన్ వన్ ఓకే సో ఎప్పుడైనా మన క్లాక్ హైలో ఉండాలి ఉన్నప్పుడే మన ఫ్లిప్ లోప్ అనేది వర్క్ అవుతుంది సో ఈక్వల్ టు జీరో ఆర్ ఈక్వల్ టు జీరో ఇస్తే దిస్ ఈస్ నాండిగేట్ రైట్ సో క్లాక్ ఎప్పుడు వన్ ఏ ఉంటుంది ఎందుకంటే మనం క్లాక్ హై ఉన్నప్పుడే ఆపరేట్ చేస్తాం కాబట్టి సో ఈ రెండు వన్ ఉన్నప్పుడు వెన్ ఎస్ఈ జీరో అండ్ ఆర్ఇస్ జీరో మీరు ఇక్కడ చూస్తే ఏదైనా ఒక ఇన్పుట్ ఓకే ఏదైనా ఒక ఇన్పుట్ జీరో ఉంటే అవుట్పుట్ ఆటోమేటిక్గా వన్ అవుతుంది కాబట్టి సో ఎస్సీ ఈక్వల్ టు జీరో ఆర్ ఈక్వల్ టు జీరో ఇచ్చినప్పుడు ఇక్కడ వన్ అవుతుంది అండ్ ఇక్కడ వన్ అవుతుంది రైట్ వన్ వన్ అవుతుంది వన్ వన్ అయ్యాక ఓకే సో ఇప్పుడు క్యూఎన్ ప్లస్ వన్ బార్ ఏమవుతుందో చూద్దాము సో క్యూఎన్ ప్లస్ వన్ బార్ ఈక్వల్ టు ఇక్కడ వన్ వచ్చింది ఇన్పుట్ వన్ డాట్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఏమొస్తుంది క్యూ ఎన్ బార్ వస్తుంది కదా వన్ డాట్ క్యూఎన్ బార్ యాండ్ గేట్ కాబట్టి యాండ్కి మళ్ళీ ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి పైన సో దిస్ ఈస్ నథింగ్ బట్ వన్ ఇంటూ యాండ్ ఇంటూ ఎనీథింగ్ ఈస్

ఎస్ జీరో ఇచ్చాము ఇక్కడ ఆర్ వాల్యూ ఇక్కడ వన్ ఇచ్చాము సో ఇక్కడికి జీరో వస్తుంది అండ్ ఇక్కడికి వన్ వస్తుంది వన్ వన్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ జీరో అయిపోతుంది ఈ టైంలో ఎందుకంటే వన్ వన్ ఈస్ జీరో అండ్ జీరో వన్ ఎంత ఏదైనా ఒక ఇన్పుట్లో జీరో ఉంది కాబట్టి వి గెట్ అవుట్పుట్ ఎస్ వన్ సో ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే వన్ జీరో లాగా యాక్ట్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు క్యూఎన్ ప్లస్ వన్ ఏమవుతుందంటే ఇది ఇట్ డిపెండ్స్ అపాన్ వన్ అండ్ దిస్ వన్ సో సింపుల్గా క్యూ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ డాట్ క్యూ ఎన్ బార్ క్యూ ఎన్ బార్ సో యాస్ వన్ అండ్ క్యూ ఎన్ బార్ ఆర్ ఇన్పుట్స్ ఆఫ్ దీస్ దీన్ని మనం నాండిగేట్ వన్ లా తీసుకున్నాం దీని టూ దా తీసుకున్నాం సో వన్ కి ఇన్పుట్స్ ఏంటి వన్ యాజ్ వెల్ యాజ్ క్యూ అండ్ బార్ సో క్యూ ఎన్ బార్ హోల్ బార్ నాడు గేట్ కాబట్టి సో అవర్ అవుట్పుట్ ఈస్ క్యూ ఎన్ బార్ హోల్ బార్ ఏమవుతుంది క్యూ ఎన్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు క్యూ ఎన్ ప్లస్ వన్ హోల్ బార్ కూడా చూద్దాము ఓకేనా క్యూ ఎన్ ప్లస్ వన్ హోల్ బార్ దట్ ఈక్వల్ టు ఇక్కడ చూస్తే దీనికి ఇన్పుట్ ఏంటి జీరో జీరో డాట్ సెకండ్ దానికి ఇన్పుట్ ఏంటి జీరో అండ్ క్యూఎన్ డాట్ క్యూఎన్ సో ఆండ్లో జీరో ఉంటే ఆటోమేటిక్గా మొత్తం జీరో అయిపోతుంది దట్ ఈక్వల్ టు జీరో హోల్ బార్ దట్ ఈక్వల్ టు వన్ ఓకేనా సో ఇప్పుడు క్యూ ఎన్ ప్లస్ వన్ హోల్ బార్ ఈక్వల్ టు వన్ అయిపోయినప్పుడు దీనికి కాంప్లిమెంట్ కాబట్టి క్యూ ఎన్ ప్లస్ వన్ సో దీని వాల్యూ ఏమవుతుంది అంటే దట్ ఈక్వల్ టు జీరో అవుతుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వెన్ అవర్ ఎస్ ఈక్వల్ టు వన్ సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ క్యూ ఎన్ ఏదైనా ఉండని వి డోంట్ కేర్ సో ఎప్పుడైతే ఎస్ జీరో ఆర్ వన్ ఉన్నప్పుడు ఎస్ జీరో ఆర్ వన్ మన క్యూఎన్ ఐదర్ వన్ ఉండని జీరో ఉండని వి డోంట్ కేర్ దాట్ ఓకే వి డోంట్ కేర్ జీరో అయినా వన్ అన్న ఇక్కడ జీరో డాట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడు వన్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ మనం ఫస్ట్ రాసుకుందాం క్యూఎన్ ప్లస్ వన్ ఎంత అయిపోయింది జీరో అయిపోయింది ఓకేనా సో దిస్ ఇస్ జీరో సో నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు వన్ ఉంది అండ్ ఆర్ ఈక్వల్ టు జీరో సో మనం ఏం చేసాం జీరో వన్ వన్ జీరో జస్ట్ ఇన్వర్స్ చేశాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వన్ అయిపోతుంది జీరో ఉంటే వన్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఇన్వర్స్ చేశాం కాబట్టి హవెవర్ వీ విల్ లుక్ దాట్ సో ఇప్పుడు క్యూ ఎన్ ప్లస్ క్యూ ఎన్ ప్లస్ వన్ ఏమవుతుంది అంటే క్యూ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు సో ఎప్పుడైతే ఎస్ వన్ ఇచ్చామో ఆల్రెడీ క్లాక్ వన్ ఇది వన్ కాబట్టి ఇక్కడ జీరో అయిపోతుంది అండ్ ఇక్కడ ఆర్ వాల్యూ జీరో ఇచ్చాం కాబట్టి వన్ జీరో న్యాండ్కి ఇస్తే వన్ జీరో వాట్ వీ హ్యావ్ హ్యావింగ్ ఈస్ వన్ సో ఇప్పుడు ఇక్కడ వన్ అనేది అవుతుంది జీరో వన్ అవుతుంది సో క్యూఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో డాట్ ఇంకొకటి ఇన్పుట్ క్యూఎన్ బార్ క్యూఎన్ బార్ హోల్ బార్ దట్ ఈక్వల్ టు క్యూఎన్ బార్ వి డోంట్ కేర్ ఏమైనా ఉండని ఇది ఏమైనా ఉండని బట్ దిస్ వాల్యూ విల్ బికమ్ జీరో సో క్యూఎన్ బార్ వాట్ వ్యూఆర్ టేకింగ్ డోంట్ కేర్ అంటే ఐదర్ వన్ అయినా ఉండని జీరో అయినా ఉండని ఎందుకంటే జీరో ఇంటూ వన్ ఈక్వల్ టు జీరో జీరో ఇంటూ జీరో ఆల్స్ ఈక్వల్ టు జీరో సో వీఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ దిస్ ఏదైనా సరే మన అవుట్పుట్ దీని మీద డిపెండ్ అవ్వట్లేదు సో డోంట్ కేర్ సో క్యూఎన్ బార్ డోంట్ కేర్ అయితే ఆటోమేటిక్గా క్యూఎన్ కూడా ఏమవుతుంది డోంట్ కేర్ ఓకే సో ఇక్కడ కూడా క్యూఎన్ డోంట్ కేర్ మనం ఇక్కడ అవుట్పుట్ ఎంత ఉంది క్యూఎన్ ప్లస్ వన్ ఇస్ సో ఇక్కడ జీరో వచ్చేసింది దీనికి ఆల్రెడీ ఒక బార్ ఉంది పైన సో దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ఓకేనా సో క్యూ ఎన్ ప్లస్ వన్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీనికి కాంప్లిమెంట్ ఇది కాబట్టి క్యూ ఎన్ ప్లస్ వన్ హోల్ బార్ కూడా ఇది వన్ ఉంటే ఇదేమవుతుంది కాంప్లిమెంట్ కాబట్టి జీరో అయిపోతుంది బట్ వీ డోంట్ నీడ్ టు కన్సిడర్ దాట్ సో డోంట్ కేర్ వాట్ వాట్ ఈస్ అవర్ అవుట్పుట్ క్యూ ఎన్ ప్లస్ వన్ ఏంటి ఇక్కడ వన్ సో వీఆర్ హ్యావింగ్ వన్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఫోర్త్ వాట్ ఈస్ దాట్ ఎస్ ఈక్వల్ టు వన్ అండ్ ఆర్ ఈక్వల్ టు వన్ సో ఇది వన్ ఉంది ఇక్కడ ఆల్రెడీ క్లాక్ వన్ ఉంది ఈ రెండింటికి వన్ ఇచ్చాం వన్ 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 అవుతుంది అప్పుడు సో నా ఇక్కడ నాండుగేట్ చూస్తే వన్ వన్కి ఏంటిది అవుట్పుట్ జీరో సో ఇక్కడ జీరో అవుతుంది యాజ్ వెల్ అస్ ఇక్కడ కూడా జీరో అవుతుంది సో మన నాండు గేట్కి ఆల్రెడీ ఒక ఇన్పుట్ జీరో అయ్యింది కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం ఒక్క ఇన్పుట్ జీరో ఉన్న అవుట్పుట్ వన్ అవుతుంది సో ఇలా చూస్తే వాట్ వ్యూఆర్ హ్యావింగ్ ఈస్ క్యూ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు వితౌట్ డోంట్ కేరింగ్ ఏదైనా ఉండని డోంట్ కేర్ అబౌట్ క్యూ ఎన్ ఒక ఇన్పుట్ జీరో అవుతే ఇక్కడ మన ఇక్కడ ఇన్పుట్ ఏంటి ఇక్కడ క్యూ ఎన్ బార్ ఇస్తున్నాం ఇక్కడేమిస్తున్నాం క్యూఎన్ ఇస్తున్నాం సో ఆల్రెడీ జీరో ఉంది కాబట్టి క్యూ ఎన్ ఏదైనా కానీ ఒక ఒక జీరో ఉంటే నేను కి ఇన్పుట్ అవుట్పుట్ అనేది వాట్ యూఆర్ హ్యావింగ్ ఈస్ వన్ సో క్యూ ఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ క్యూ ఎన్ ప్లస్ వన్ హోల్ బార్ ఈక్వల్ టు వన్ బట్ ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా కాంప్లిమెంట్ అండ్ ఇట్ సెల్ఫ్ రెండు సేమ్ ఉంటాయా ఉండవు సో దిస్ ఈజ్ నోన్ యాజ్

సో ఇప్పుడు క్యూ ఎన్ ప్లస్ వన్ కావాలంటే వాట్ ఇన్పుట్ ఏంటి క్యూఎన్ బార్ సో వన్ డాట్ ఓకే నేను ఇక్కడ ఫస్ట్ తప్పు సాల్వ్ చేశాను దిస్ ఈజ్ ఆఫ్ క్యూ ఎన్ ప్లస్ వన్ ఓకే క్యూ ఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ ఇప్పుడు క్యూ ఎన్ ప్లస్ వన్ బార్ తీసుకుంటే వన్ డాట్ దీనికి ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు క్యూఎన్ దట్ ఈక్వల్ టు క్యూఎన్ బార్ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ క్యూఎన్ ఇనిషియల్గా ఏదైనా ఉండని అవుట్పుట్ కూడా సేమ్ ఉంటుంది క్యూఎన్ బారే ఉంటుంది ఇన్పుట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ అవర్ అవుట్పుట్ ఈస్ క్యూఎన్ దీని సో మనకి ఇలా ఫోర్ స్టేట్స్ అనేవి వస్తాయి సో దీని ఏమంటారు అంటే స్టేట్ అంటారు ఓకే సో దీన్ని ఏమంటారు అవుట్పుట్ ఎప్పుడైతే జీరో వస్తే దాన్ని మనం రీసెట్ అంటాం లాస్ట్ రీసెట్ అంటాము అండ్ అవుట్పుట్ ఎప్పుడైనా వన్ వస్తే దీన్ని సెట్ అంటాము అండ్ ఇన్వాలిడ్ ఈస్ ఇన్వాలిడ్